పుష్ప థియేటర్స్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఈలలు గోలలు తగ్గేదే లేస్ తగ్గేదే ల ఆల్ టైమ్ రికార్డ్స్ తగ్గేదే లే బ్లాక్ బస్టర్ హిట్ తగ్గేదే లేచులేషన్స్ సార్ గూస్ బంబ్స్ అనేది నేను మామూలుగా చెప్పట్లేదు నిజంగా ఒక ఒక వైబ్ అనమాట అసలు పుష్ప అలా స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఎక్కడ లేని ఒక వైబ్ అండ్ ఎనర్జీ గూజ్ బంప్స్ వస్తున్నాయి ఐ థింక్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు హ్యాట్ సాఫ్ట్ యూ బోత్ ఫర్ ప్రజెంటింగ్ పుష్ప టువర్స్ అండ్ అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ షుడ్ థ్యాంక్ యూ బోత్ అండ్ యాక్చువల్గా సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ లెక్కకే వస్తుంది ఎంత ఎంగేజింగ్గా ఉంటే అంత ఎంటర్టైనింగ్గా ఉన్నట్టే ఆబ్వియస్గా బట్ పుష్ప క్యారెక్టరైజేషన్లోంచి యాటిట్యూడ్లోంచి బయటికి రాకుండానే ఇటు శ్రీవల్లితో కానీ అటు కేశవతో కానీ అండ్ ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో కూడా మీరు సునీల్ గారి దగ్గర వెనక్కి వచ్చి మళ్ళీ కాల్ చేసి అక్కడికి ప్రతి ఎలిమెంట్లోనూ ఎంటర్టైన్మెంట్ని కూడా జత చేస్తూ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది యాక్చువల్లీ మీకు ఆయన చేసిన విధానాల్లో ఇలా ఏదైనా సర్ప్రైజింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయనిది అనిపించి అలా ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా అంటే కలిసి డిస్కషన్స్ చాలా జరుగుంటాయి కదా ఇది మీరు అడిగిన రెండు కింద నేను ట్రీట్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ అంటే హ్యూమర్ ఎలా అనేది సో బేసిక్ ప్రతి మనిషికి ఒక కోర్ ఎలిమెంట్ ఉంటుంది ఇప్పుడు దేవి గారు ఏ పాటైనా కొట్టిన దేవి గారు మీ పాటలో లిరిక్ ఎందుకు బాగుందని అడగకలేదు అలాగా జనరలీ నేను ఎంత సీరియస్ చేసినా కూడా ఒక స్పేస్లో ఫన్ వచ్చేసరికి ఫన్ ఒక మనిషి దగ్గర ఆ పర్టికులర్ ఎమోషన్ బాగా పలుకుద్ది అలాగే సుకుమార్ గారి దగ్గర ఎంత ఫ్లాట్ సీన్ తీసినా అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది సో ఒక మనిషికి ఒక కోర్ ఎలిమెంట్ ఉంటుంది ఆ కోర్ ఎలిమెంట్ పోదు మనం ఎంత తీసేసినా

బట్ సుక్కుబాయ్ లవింగ్ కానీ చాలా మంది తెలియదు నేను మొన్న అందుకే అన్నా నేను సుక్కుబాయ్ బోస్ గారు పాట రాసుకునేటప్పుడు ఎవరన్నా చూస్తే ముగ్గురు పిచ్చి అనుకుంటారు ఫస్ట్ లేదా ముగ్గురు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు లేదా ముగ్గురు ఎనిమిస్ అనుకుంటారు అవకాశం లేదు అసలు అది కరెక్టే ఇంకా ఫన్న ఫన్ ఫన్నే చూసాము పుష్పాస్ ఎట్లా నేను ఒక తాత్ ఒక మహాతాంత్రిక శాస్త్ర ఏమని చెప్పాలి ఒక మహా తాత్ తాత్వికుడు తెలుగు తెలియదు అర్థం కావట్లేదు కాబట్టి సెయింట్ మహర్షి మహాముని వీళ్ళు కూడా చూసాను నేను సూక్తులు డాలీ ఇలాంటి ఇలా అవుతుంది ఇలాంటి అవుతుంది అమ్మ ఇంత అసలు ప్రతి జీతాన్ని అంటే నదేంటున్నాను ఇప్పుడు తను ప్రెస్లో మాట్లాడేదానికి మనతో మాట్లాడే సంబంధం లేదు యాక్చువల్గా ఎంత డెప్లో తను మాట్లాడతాడు కలిసినప్పుడు చాలా బాగుంటుంది అనాలసిస్ చెప్తాను చెప్తానమాట ఎప్పుడైతే బయటకు రాదు అంటే మేబీ మాట్లాడుతున్నప్పుడు నేను ఆర్యగా నేను చెప్తుండేవాడిని అలాగే నేను లెక్చర్ వచ్చాను అనంత స్టూడెంట్స్ అన్నట్టు ఇప్పుడు నాకు జీవిత సత్యాలని కూర్చుని ఈ సినిమాలో నేను నేను సింగ్ చెప్తాను తన జీవిత సత్యం చెప్తాను ఏదో ఒక సాయంత్రం చెప్పా అని చెప్పి ఒక్కసారి అయితే నేను ఎలాగే ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా ఒకనా ఒక విశ్లేషణ ఉంటుంది అది చాలా బాగుంటుంది బట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్సింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అది చూస్తుంటారు నేను యాక్చువల్గా బట్ ఎప్పుడు హీ వాంట్స్ టు బీ లైక్ నార్మల్ కానీ ఎప్పుడు అది నాకు కనిపించలే ఈ మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ నెవర్ ఎక్స్ప్రెస్ తను ఎప్పుడు చేయరు